హలో స్పేస్ లవర్స్, ధూళి మేఘాలు అనేవి ఈ విశ్వంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ క్లౌడ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఇవే ఈ విశ్వంలో స్టార్స్ ప్లానెట్స్ ఫామ్ అవడానికి కారణం. అంటే ఇవే ఒక దగ్గరికి చేరి నక్షత్రాలుగా గ్రహాలుగా మారుతాయి. హబుల్ టెలిస్కోప్ ద్వారా ఇలాంటివి ఎన్నో గ్యాస్ క్లౌడ్స్ ని మనం చూసాం. అయితే రీసెంట్ గా వీటి మీద చేసిన స్టడీ ప్రకారం ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ ఈ గ్యాస్ క్లౌడ్స్ అనేవి డిస్క్ లాగా ఫామ్ అవుతాయని మనకు తెలిసిందే. అయితే కొన్నిసార్లు బ్లాక్ హోల్ దగ్గర నుండి ఈ గ్యాస్ క్లౌడ్స్ అనేవి బయటకు విసిరివేయబడతాయని కనుక్కున్నారు. ఇలా బయటకు వెళ్తున్న గ్యాస్ క్లౌడ్స్ తో దాదాపు 100,000 సూర్యులు తయారవుతాయని, అలాగే వీటి విస్తీర్ణం కూడా మనం ఊహించలేనంతగా ఉంటుందని కనుక్కున్నారు. అంటే ఈ గ్యాస్ క్లౌడ్స్ దాదాపు 3.3 లైట్ ఇయర్స్ దూరం వరకు విస్తరించగలవు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ధూళిమేఘం మన సూర్యుడి దగ్గర నుండి మన పక్కనే ఉన్న ఆల్ఫా సెంచురీ వరకు విస్తరించి ఉంటుంది. అలాగే ఇవి సెకండ్ కి 10,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రీసెంట్ గా చేసిన స్టడీలో తేలింది. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ప్రకారం బ్లాక్ హోల్ అనేది లైట్ ని కూడా బయటకు పోనివ్వకుండా తనలోకి లాక్కుంటుంది. కాబట్టి ఈ క్లౌడ్స్ అనేవి ఎందుకు బ్లాక్ హోల్ నుండి త్రో చేయబడుతున్నాయని అనుకున్నారు. అయితే బ్లాక్ హోల్ అనేది మ్యాటర్ ని తనలోకి లాక్కుంటున్నప్పుడు అక్కడ హై ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీకి ఈ గ్యాస్ క్లౌడ్స్ అనేవి బ్లాక్ హోల్ లోపలికి కాకుండా బయటకు త్రో చేయబడుతున్నాయని కనుక్కున్నారు. అండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టీఫెన్ హాకింగ్ ఒక థియరీని కూడా పబ్లిష్ చేశాడు. దానినే హాకింగ్ రేడియేషన్ అంటారు. దీని గురించి డీటెయిల్ గా వీడియో కావాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, మన సౌర కుటుంబంలో మన భూమి ఎలా పుట్టింది అనేది మనం కేవలం ఇమాజినేషన్ మాత్రమే చేయగలం, కానీ దాన్ని మనం చూడలేము. కానీ వేరే సౌర కుటుంబాలలో ఒక గ్రహం ఎలా పుడుతుందో, అక్కడ ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కేవలం నక్షత్రాలు పుట్టడం మాత్రమే కొద్దిగా చూసిన మనం ఫస్ట్ టైం ఒక గ్రహం ఎలా పుడుతుందో చూసే ఛాన్స్ వచ్చింది. భూమి నుండి దాదాపు 520 లైట్ ఇయర్స్ దూరంలో ఆరిగా కాన్స్టలేషన్ లో ఒక ప్లానెట్ కొత్తగా ఫామ్ అవడాన్ని యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ వాళ్ళు కనుక్కున్నారు. అలాగే ఒక ప్లానెట్ కొత్తగా పుట్టడాన్ని చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అని అనుకోవాలి. ఇక్కడ ఫామ్ అయిన క్లౌడ్స్ ప్రకారం దాదాపు జుపిటర్ కన్నా పెద్ద ప్లానెట్ ఇక్కడ పుడుతున్నట్టు తెలుస్తుంది. బేసిక్ గా మన భూమి ఇప్పుడున్న పొజిషన్ కి రావడానికి 4.5 బిలియన్ ఇయర్స్ పట్టింది. కాబట్టి ఈ ప్లానెట్ కూడా పూర్తి స్థాయిలో రెడీ అవడానికి కొన్ని బిలియన్ ఇయర్స్ పట్టొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ప్లానెట్ 520 కాంతి సంవత్సరాల్లో దూరంలో ఉంది. కాబట్టి మనం చూస్తున్న టైం లైన్ ప్రకారం ఈ ప్లానెట్ ఇప్పటికే ఫైనల్ స్టేజ్ కి వచ్చి ఉండొచ్చు. కాకపోతే అది పుట్టినప్పుడు వెలువడిన లైట్ ని ఇప్పుడు మనం క్యాప్చర్ చేసాం అంతే. ఇప్పుడు బ్లాక్ హోల్ విషయానికి వస్తే, బ్లాక్ హోల్స్ అనేవి ప్రతి గెలాక్సీకి మధ్య భాగంలో ఉంటాయి. అలాగే మన మిల్కీవేలో కూడా మధ్య భాగంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి. కానీ వాటి వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు, ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ అనేది మిడిల్ ఆఫ్ ద మిల్కీవే నుండి చాలా దూరంలో ఉంది. కానీ బ్లాక్ హోల్స్ అనేవి కేవలం గెలాక్సీకి మధ్య భాగంలోనే కాకుండా కొన్ని స్టార్స్ చనిపోతే అవి బ్లాక్ హోల్ గా మారుతాయి. కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు. అయితే బ్లాక్ హోల్స్ ని కనిపెట్టిన మొదటి రోజుల్లో మన సోలార్ సిస్టమ్ కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్లిపోతుందని చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత మన భూమికి అత్యంత దగ్గరగా ఉంది అనుకున్న బ్లాక్ హోల్ యొక్క దూరం దాదాపు 3,000 లైట్ ఇయర్స్ దూరం అని కనుక్కున్నారు. అయితే రీసెంట్ గా సదర్న్ అబ్జర్వేటరీ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ లో మన భూమికి అంతకన్నా క్లోజ్ గా ఒక బ్లాక్ హోల్ ఉందని కనుక్కున్నారు. ఇది దాదాపు భూమికి 1,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలుసుకున్నారు. ముందుగా ఇదొక ట్రిపుల్ స్టార్ సిస్టమ్ అని అనుకున్నారు, ఎందుకంటే బ్లాక్ హోల్స్ ని మనం సాధారణంగా డిటెక్ట్ చేయలేం. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ ప్రకారం ఒక ఎంటీ స్పేస్ చుట్టూ 3 నక్షత్రాలు ఆర్బిట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంటీ స్పేస్ చుట్టూ తిరగడం అనేది కొంచెం అనుమానం వచ్చేలా ఉంటుంది. కాబట్టి అది తిరుగుతున్న మోషన్ ని బట్టి అక్కడ ఒక బ్లాక్ హోల్ ఉందని డిటెక్ట్ చేశారు. అయితే ఈ బ్లాక్ హోల్ 1,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, కాబట్టి మన సోలార్ సిస్టమ్ కి వచ్చే ప్రాబ్లం ఏం లేదని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటి వరకు మనం కనుక్కున్న క్లోజెస్ట్ బ్లాక్ హోల్ ఇది మాత్రమే. అంటే మనకు తెలియనివి మన సోలార్ సిస్టమ్ కి దగ్గరగా ఇంకా ఎన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయో మనం ఊహించలేము. కాబట్టి ఈ బ్లాక్ హోల్ డిస్కవరీ అనేది మన చుట్టుపక్కల మనకు తెలియకుండా ఉన్న బ్లాక్ హోల్స్ ని ఎలా కనుక్కోవాలో నేర్పిందని అనుకోవాలి. 3,000 లైట్ ఇయర్స్ కన్నా 1,000 కాంతి సంవత్సరాల దూరం అనేది చాలా దగ్గరే అవుతుంది. అయితే ఈ బ్లాక్ హోల్స్ మన దాకా వస్తాయని కొంతమంది అనుకోవచ్చు. అంటే బ్లాక్ హోల్స్ స్పేస్ లో ట్రావెల్ చేస్తాయని అనుకోవచ్చు. అయితే భూమి నుండి 8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో 3C186 అనే గెలాక్సీలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. ఇది దాదాపు గంటకు 5 మిలియన్ మైళ్ళ వేగంతో ట్రావెల్ చేస్తుందని కనుక్కున్నారు. అలాగే ఇప్పుడు మనం కనుక్కున్న బ్లాక్ హోల్స్ అనేవి క్రమంగా సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గా మారుతాయి. అందుకే వీటిని మిస్టీరియస్ బ్లాక్ హోల్స్ అంటారు. కాబట్టి బ్లాక్ హోల్స్ యొక్క యాక్టివిటీని మనం ఎప్పటికీ ప్రిడిక్ట్ చేయలేము. సో ఫ్యూచర్ లో ఇంకా మనకు దగ్గరగా ఎన్ని బ్లాక్ హోల్స్ ని కనిపెడతామో చూడాలి. అండ్ నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే, ఫాస్ఫరస్ అనేది డిఎన్ఏ
అలాగే తయారవడానికి ఒక కీ ఎలిమెంట్ అనుకోవచ్చు. అయితే ఈ ఫాస్ఫరస్ అనేది మన సోలార్ సిస్టమ్ లోకి ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ మిస్టరీని అనుకోవాలి. అయితే రీసెంట్ గా 67P అనే కామెట్ లో ఈ ఫాస్ఫరస్ ని డిటెక్ట్ చేశారు. ఈ కామెట్స్ అనేవి సూపర్ నోవా జరిగిన ప్రదేశం నుండి కానీ, స్టార్ ఫార్మేషన్ జరిగిన ప్రదేశం నుండి కానీ ఫాస్ఫరస్ మోనాక్సైడ్ రూపంలోకి మారి అవి కామెట్స్ ద్వారా ఇతర సోలార్ సిస్టమ్ లోకి ట్రావెల్ చేస్తుందని కనుక్కున్నారు. అది కూడా కొన్ని స్టార్స్ దగ్గర మాత్రమే వీటిని కనుక్కున్నారు. ఈ ఫాస్ఫరస్ అనేది ఈ విశ్వంలో చాలా అరుదైన కెమికల్. ఏలియన్స్ ని కనుక్కోవడానికి మనం కార్బన్ మెటీరియల్ ని ఈ విశ్వంలో ఎలా వెతుకుతున్నామో, అలాగే ఈ ఫాస్ఫరస్ ని యూనివర్స్ లో డిటెక్ట్ చేసినా సరే ఏలియన్స్ ని కనుక్కునే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫాస్ఫరస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అలాగే ఈ డిస్కవరీ వల్ల లైఫ్ గురించి ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవచ్చు. అంటే లైఫ్ అనేది కేవలం ఒకే గెలాక్సీలో మాత్రమే లేదు అని, ఇతర గెలాక్సీల్లో కూడా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక్కడ లైఫ్ అంటే కేవలం మనలాంటి తెలివైన ఏలియన్స్ అనే కాదు, ఒక చిన్న ఏకకణ జీవిని వేరే గ్రహాల్లో కనిపెట్టినా సరే అది ఏలియనే అవుతుంది. కాబట్టి ఆస్ట్రోబయాలజీ ప్రకారం లైఫ్ పుట్టడానికి కావలసిన ఎలిమెంట్స్ ని కనుక్కుంటే అక్కడ జీవాన్ని కనుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే రీసెంట్ గా క్యాసియోపియా ఏ అనే సూపర్ నోవాలో, అలాగే క్రాబ్ నెబ్బిలాలో ఈ ఫాస్ఫరస్ ని కనుక్కున్నారు. అండ్ క్రాబ్ నెబ్బిలాలో కంటే క్యాసియోపియాలోనే ఎక్కువగా ఫాస్ఫరస్ ని డిటెక్ట్ చేశారు. అయితే ఈ రెండిట్లో ఒకే రకమైన సూపర్ నోవా జరగడం వల్ల మాత్రమే ఈ ఫాస్ఫరస్ ఏర్పడిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సూపర్ నోవాలో డిటెక్ట్ చేసిన ఫాస్ఫరస్ అనేది అప్పటికే అక్కడ ఉన్న లైఫ్ నుండి ఏర్పడి ఉండొచ్చు అని తెలుస్తుంది. అంటే ఆ నక్షత్ర మండలంలో ఫాస్ఫరస్ తో కూడిన జీవం కానీ ప్లానెట్ కానీ ఉండేవి అని, సూపర్ నోవా జరిగిన తర్వాత అవి ఇలా డిస్ట్రాయ్ అవడం వల్ల మనం డిటెక్ట్ చేసామని అంటున్నారు. ఎందుకంటే మన భూమిలో కూడా ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. అయితే ఈ ఫాస్ఫరస్ అనేది ఎనర్జీని ఒక కణం ఉపయోగించుకునే చేస్తుంది. అంటే ATP కన్వర్షన్ లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది లేకుంటే ఎనర్జీ అనేది లైఫ్ రూపంలోకి మారే ఛాన్స్ లేదు. దీన్ని బట్టి చూస్తే ఫాస్ఫరస్ అనేది ఏలియన్ డిస్కవరీలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఇలాంటి ఫాస్ఫరస్ ని ఇంకా అక్యురేట్ గా తెలుసుకునే ఛాన్స్ ఉంది. సో దానికోసం అందరూ వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఆస్టరాయిడ్స్ కామెట్స్ అనేవి గ్రహాలపై పడడం చాలా నార్మల్ థింగ్, కాకపోతే అవి మన భూమి మీద పడ్డప్పుడు మాత్రమే అది మనకు సీరియస్ మ్యాటర్ అవుతుంది. అదే ఆస్టరాయిడ్ వేరే గ్రహాలపై పడడాన్ని లైవ్ లో చూడడం నిజంగా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ అలాంటి కాస్మిక్ ఈవెంటే 1994 లో జరిగింది. అప్పట్లో షూమేకర్ లెవీనైన్ అనే కామెట్ 21 పార్ట్స్ గా విడిపోయి జూపిటర్ మీద పడింది. దీన్ని అప్పట్లోనే లైవ్ లో రికార్డ్ చేశారు. ఈ కామెట్ దాదాపు 1.8 కిలోమీటర్ సైజ్ లో ఉంది. వాటి పార్ట్స్ కూడా 0.5 కిలోమీటర్ సైజ్ లో ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక సిరీస్ లాగా జూపిటర్ మీద పడ్డాయి. అయితే ఈ కామెట్ ఎన్ని పార్టికల్స్ గా మారడానికి కారణం ఏంటంటే గ్రావిటీ అని చెప్పుకోవాలి. జూపిటర్ కున్న సైజ్ కి అది స్పేస్ ని ఎక్కువగా బెండ్ చేస్తుంది. కాబట్టి ఈ కామెట్ దానికి దగ్గరగా వెళ్లే కొద్దీ అక్కడ బెండ్ అయిన స్పేస్ లో ఇది కూడా ముక్కలుగా మారిపోయింది. ఇవన్నీ జూపిటర్ మీద పడడానికి 6 రోజులు పట్టింది. అలాగే ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పడడం వల్ల జూపిటర్ అట్మాస్ఫియర్ దాదాపు 53,000 డిగ్రీల ఫారెన్హీట్ కి చేరుకుంది. ఏదేమైనా ఇలాంటి ఈవెంట్స్ ని మన భూమి మీద కాకుండా వేరే గ్రహాలపై చూడడం నిజంగానే ఎక్సైటింగ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, నాసా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఆటమిస్ అనే మిషన్ ని స్టార్ట్ చేసిందని మనందరికీ తెలుసు. అయితే చంద్రుడికి దగ్గరగా వెళ్ళడం కంటే దాని మీద ల్యాండ్ అవడం ఎంత కష్టమో చంద్రయాన్ మిషన్ ద్వారా మనకు తెలిసింది. అలాగే నాసా కూడా చంద్రుడి మీద ల్యాండ్ అవడానికి ఈసారి కొత్తగా లూనార్ ఫ్లైట్ డెక్ అనే ల్యాండింగ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. రీసెంట్ గా దానికి సంబంధించిన రిహార్సల్స్ ని కండక్ట్ చేసింది నాసా. అలాగే 2024లో మనుషులను చంద్రుడి మీద ల్యాండ్ చేయడానికి 3 కంపెనీలను సెలెక్ట్ చేసింది నాసా. ఈ కంపెనీలు చంద్రుడి మీద ల్యాండ్ అవ్వగలిగే వెహికల్ ని తయారు చేయబోతున్నాయి. అందులో ముఖ్యంగా అమెజాన్ కి చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీతో పాటు స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఉంది. ఈ 2 కంపెనీలతో పాటు డైనెటిక్స్ అనే అమెరికన్ కంపెనీ కూడా మూన్ ల్యాండర్ ని తయారు చేయబోతుంది. ఇవన్నీ ఒక్కో విధంగా వాటి వెహికల్ ని తయారు చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా స్పేస్ ఎక్స్ స్టార్షిప్ అనేది ఎంతో మంది స్పేస్ ఎక్స్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న స్పేస్ క్రాఫ్ట్ అనుకోవచ్చు. అలాగే అమెజాన్ కి చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ కూడా ఇందులో ఉండడం విశేషం. ఎందుకంటే అమెజాన్ ఓనర్ అయిన జెఫ్ బెజోస్ సొంతంగా మూన్ పై ల్యాండ్ అవ్వాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు నాసాతో కలిసి మూన్ పైకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. అంటే దానికి కారణం బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ రాకెట్స్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ బ్లూ ఆరిజిన్ రాకెట్స్ అనేవి ల్యాండింగ్ లో చాలా అక్యురేట్ గా పనిచేస్తాయి. ఇప్పటికీ వాటి రాకెట్స్ అఫీషియల్ గా స్పేస్ లోకి హ్యూమన్స్ ని తీసుకెళ్లలేకపోయినప్పటికీ ఈ రాకెట్స్ కు ఉండే ల్యాండింగ్ క్యాపబిలిటీని నాసా ఉపయోగించుకోవాలని ఈ బ్లూ ఆరిజిన్ ని సెలెక్ట్ చేసిందని అనుకోవచ్చు. ఏదేమైనా స్పేస్ ఎక్స్ బ్లూ ఆరిజిన్ కంపెనీలు నెక్స్ట్ 5 ఇయర్స్ లో స్పేస్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేయబోతున్నాయని అనుకోవచ్చు. సో ఇది ఈ వారం స్పేస్ డిస్కవరీస్ తో పాటు స్పేస్ న్యూస్ గురించి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు గనక స్పేస్ లవర్స్ అయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.